నమస్తే, నేను మీ హరిత. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా? మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? డెఫినెట్ గా ఒక ఎక్స్పర్ట్ సలహా అవసరం. ఈ రోజు మనతో వెల్తీ చక్రధర్ గారు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి సార్. ఎన్ఎఫ్ఓ న్యూ ఫండ్ ఆఫర్ అంటే ఏంటి? అండ్ ప్రెసెంట్ మార్కెట్ లో న్యూ ఫండ్ ఆఫర్ ఏదైనా ఉందా? ప్రతి ఫండ్ స్టార్ట్ అయినప్పుడు 10 రూపీస్ ఎన్ఎఫ్ఓ స్టార్ట్ అవుతుంది, దాన్ని న్యూ ఫండ్ ఆఫర్ అంటారు. ఇప్పుడు చూడండి, స్టాక్స్ లోనేమో ఐపీఓ అంటారు, ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ అంటారు. ఫస్ట్ ఆ కంపెనీ షేర్స్ లాంచ్ అవుతాయి మార్కెట్లో, అది ఐపీఓ. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో వచ్చేసరికి ఎన్ఎఫ్ఓ న్యూ ఫండ్ ఆఫర్. సో ఎప్పుడైనా సరే న్యూ ఫండ్ ఆఫర్ ఎలా ఉంటుందంటే ఒక టైం ఫ్రేమ్ ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిఎస్పీ వాళ్ళది మంచి ఫండ్ వచ్చింది, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అని ఒక మంచి ఫండ్ వచ్చింది, ఇది ఎన్ఎఫ్ఓ కింద వచ్చింది. అంటే 20th నవంబర్ నుంచి డిసెంబర్ 4th దాకా టైం ఉంది. సో 20th నవంబర్ నుంచి డిసెంబర్ 4th లోపల ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళందరికీ 10 రూపీస్ ఎన్ఎఫ్ఓతోనే యూనిట్స్ అనేవి అలాట్ అవుతాయి. తర్వాత సెకండరీ మార్కెట్లోకి ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ లాంచ్ అవుతుంది ఇది. అప్పుడు అక్కడ నుంచి 10 రూపీ 10 రూపీస్ 1 పైసా 10 రూపీస్ 50 పైసా కింద మార్కెట్లో అప్ అండ్ డౌన్స్, చూడండి వాలటాలిటీ ఉంటుంది మార్కెట్లో. కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే ఫండ్ లాంచ్ అవుతుంది 10 రూపీస్కి, ఆ టైంలో మార్కెట్ కరెక్షన్ అయింది అనుకోండి, కొంచెం అది 9 రూపీస్ 75 పైసలు కూడా పడిపోవచ్చు. ఓకే, 9 రూపీస్ 50 పైసలు పడిపోవచ్చు. ఒకవేళ మార్కెట్ బుల్ ర్యాలీ వచ్చింది అనుకోండి, బుల్ రన్ వస్తే అంటే 11 రూపీస్ 12 రూపీస్ దాకా వెళ్తుంది. సో ఎప్పుడైనా ఎన్ఎఫ్ఓలో ఇన్వెస్ట్మెంట్ చేయడం లాభం ఏంటంటే మనం బేస్ వాల్యూకి కొనుక్కుంటున్నాం. అంటే మీరు 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు 1,000 యూనిట్స్ వస్తాయి. సో మోర్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ వచ్చే అవకాశం మనకి ఎన్ఎఫ్ఓలో ఉంది. సో ఒకవరైనా లంసంగా పెట్టి లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చాలా ఫండ్స్ ఎలా ఉన్నాయంటే బయట మార్కెట్లో ఎన్ఐవి అంటారు, నెట్ అసెట్ వాల్యూ అంటారు, బట్ 100 రూపీస్ ఉన్నాయి, 100 రూపీస్ ఉన్న ఎన్ఐవి ఉన్నాయి ఫండ్స్ ఉన్నాయి, 1,000 రూపీస్ ఎన్ఐవి ఉన్న ఫండ్స్ ఉన్నాయి, అలాగే 2,000 రూపీస్ ఎన్ఐవి ఉన్న ఫండ్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, మనం వాళ్ళందరూ 10 రూపీస్ కొనుక్కున్న రోజుల్లో కొనుక్కుంటే ఇవాళ వాళ్ళు పెట్టిన 10,000 రూపీసే ఇవాళ 20 లాక్స్ అయింది దాని వర్త్. సో ఎన్ఎఫ్ఓలో కొన్ని ప్లస్ పాయింట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ డిఎస్పీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు పేర్లోనే ఉంది బ్యాంకింగ్ అని. అంటే మన దగ్గర తీసుకున్న డబ్బుల్ని వాళ్ళు బ్యాంక్ స్టాక్స్ కొంటారు, యూజువల్గా ఐసిఐసి బ్యాంక్ కావచ్చు, యాక్సిస్ కావచ్చు, హెచ్డిఎఫ్సి ఎస్బీఐ లాంటి మంచి బ్యాంక్ బ్యాంక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలాగే సేమ్ టైం ఎన్బీసీ అంటారు, అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అంటారు. ఇప్పుడు ఎన్బీసీ ఎక్కడ వస్తాయంటే మనకి టాటా క్యాపిటల్ చూసారా, టాటా క్యాపిటల్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫైన్ సర్వ్ అలాంటివి, కొంతమంది ముత్తూట్ ఫైనాన్స్ ఇలాంటివన్నీ ఎన్బీసీ కింద వస్తాయి. సో వీళ్ళు వాటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి కదండి, ఇప్పుడు ఎల్ఐసి ఉండొచ్చు, ఎస్బీ లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కావచ్చు, అట్లా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్లోను జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఇప్పుడు ఏఎంసీ అంటారు, అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉంటాయి కదా, ఇప్పుడు నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఉంది, అట్లాంటి వాటి కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సో ఈ ఒక్క ఫండ్ చూడడానికి ఒక ఫండ్ కలగా ఉంది కానివ్వండి, వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేది ఎక్కడ అంటే బ్యాంక్స్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లైక్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, అలాగే ఏఎంసీస్ అంటే మన మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. సో ఇట్లాంటిలోనూ వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు చూడండి, మీకు గమనిస్తుంటే రోజు రోజుకి అవేరెన్స్ బాగా పెరిగింది మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ మీద. ఇప్పుడు చూడండి, క్రిసిల్ అని ఒకటి ఉంది, ఆ క్రిసిల్ అనే కంపెనీ రేటింగ్ ఇస్తుంది మార్కెట్లో, అంటే ఒక్కొక్క బాండ్స్కి రేటింగ్ ఇస్తారు, ఐసిఐసి బ్యాంక్ బాండ్స్కి రేటింగ్ ఎలా ఉంది. సో అట్లాంటి రేటింగ్ ఇచ్చే కంపెనీలో కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కాబట్టి ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పూర్తిగా దేని మీద వెళ్తుందంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రిలేటెడ్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇవి ఎవర్గ్రీన్ ఫీల్డ్ అండి. లైక్ చూడండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బ్యాంక్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సిందే, ఫార్మాలో కంపెనీ ఫార్మా వాళ్ళు కూడా బ్యాంక్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాల్సిందే, లోన్స్ కావాలన్నా కూడా. ఆటో ఇండస్ట్రీ కూడా దీని డిపెండ్ అయింది. సో ఇది ఎవర్గ్రీన్ సెక్టర్ అంటారు దీన్ని. ఈ సెక్టర్లో ప్రతి వాళ్ళు డిపెండ్ అయింది దీని మీదే, ఫైనాన్స్ మీదే. కాబట్టి ఇది కొంచెం ఎవర్గ్రీన్, కాబట్టి ఈ సెక్టర్ చాలా బాగుంటుంది, కాబట్టి ఇది మంచి ఫండ్ అని చెప్పచ్చు. సో మనం పబ్లిక్కి మంచి ఫండ్ కింద మనం దీన్ని రికమెండ్ చేద్దాము. ఎవరైతే కనుక లంసమ్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, 1 లాక్ ఆర్ 2 లాక్స్, ఒక పెద్ద అమౌంట్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, 1,000 రూపీస్ ఎస్ఐపి కూడా స్టార్ట్ చేయండి. సో ఫస్ట్ టైం స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి 1,000 రూపీస్తో స్టార్ట్ చేస్తే బెటర్. ఎస్ఐపి ఎవ్రీ మంత్ 1,000 రూపీస్తో స్టార్ట్ చేయొచ్చు, లేదా లంసమ్గా 1 లాక్ ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడి నుంచి ఎవ్రీ మంత్ 1,000 కూడా ఎస్ఐపి కింద కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇది ఒక మంచి ఫండ్ అవుతుంది. ఒక 15 ఇయర్స్ హారిజన్లో 15-18% అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే,